گلف. سلام، به شرکت هواپیمایی گلفجت خوش آمدید. ఇది నా సీటు, నేను ఖర్చీ వేసాను. ఇది బస్ కాదు భయ్య, ఖర్చీఫ్ లే నీకి. కావాలని చూడు, ఇది నా సీట్ నంబరు. కాదు, కిటికీ పక్కన కూర్చుందామని వేసాను నేను. What is the problem? No problem. Problem. I first put the kerchief. Don't think back. Sit. Look. Tell me what to do. Look. Sit. Look. Sit. Aiyah. Yes. Kerchief. Sit. Kal kalam. కాలం కలిసిరాకపోతే ఏది దక్కదు. ఖర్చీఫ్ వేసాను, సీట్ దక్కలేదు. అక్కడ మంగకు లైన్ వేసాను, అది దక్కలేదు. భయ్యా, మంగతారు కానీ మీకు తెలుసేటి? తెలుది, సినిమా యాక్టరా? ఆహా, అంతకన్నా ఎక్కువే. ఓ, సమంత బొగ్గులో కాజల్ కళ్ళు, నయనతార పళ్ళు, సన్నీలియన్ పళ్ళు, అన్నీ కలిపి మిక్సీలో వేసి రుబ్బేసి రుబ్బేసి డిఫరెంట్ వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుందా మంగతారు? ఐ లవ్ మై మంగ. కానీ భయ్యా, మల్లమ్మన్నమాట, అది సంకలో బిందెట్టుకుని అలా బోరింగ్ దగ్గరికి వెళ్ళి బోరింగ్ కొడతా ఉంటే ఉంటుంది భయ్యా. నా గుండె మాత్రం గిలకలా 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 కొట్టుకునేది భయ్యా. ఐ లవ్డ్ మై బాగ భయ్యా. భయ్యా, ఆ మడత, ఆ రంగు, ఆ ఫిగర్, అచ్చు, మా మంగ చిల్లలాగే ఉంది. మంచిగా ఉంది భయ్ మీ మంగ తయారు చెల్లె. ఏంటి డిస్కషన్? ఒకవేళ ఫ్లైట్ మధ్యలో కూలిపోతే ఏం చేయాలో చెప్తుంది. ఆఫీసులు కూడా ఉందేటి. సుఖమాన్ బయలుదేరుతుంటే ఈ అప్సకను మాట్లాడి. ఏండే, ఓసారి మీ ఫోన్ ఇస్తారా? హలో అమ్మా, నేను ఫ్లైట్ ఎక్కినాను, నువ్వేం కంగారు పడమాక, నీ ఆరోగ్యం జాగ్రత్త. యూ హావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. అమ్మా, నేను ఉంటాను, నువ్వు దిగులు పడకేం. థ్యాంక్స్ అండి. హలో క్యాప్టెన్. ఏం కాదులే అమ్మా, భయపడద్దు. అందరూ నువ్వు అడగకుండానే నేను అన్ని విషయాలు ఓపెన్ అటు తార్కిక ప్రోగ్రామ్ లాగా అన్నీ చెప్పేశాను. నువ్వు మాత్రం నాకేం చెప్పట్లేదు. చెప్పు పోయా. ఎందుకురా బిడ్డ, ఈ పని నచ్చకపోతే ఈడనే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదరా. నేను చదివిన చదువుకి ఏ మంచి ఉద్యోగం వస్తుంది నాయన? అయినా అందరి లెక్క నన్ను ఎందుకు పెద్ద చదువులు చదివిపించలేదు? ఈ సాంచల్ సప్పుల మధ్య నాకు బతక శాతం అయితే లేదు. నాన్న గిట్లనే పరిచయం చేస్తే నేను అన్న లెక్క సచ్చి మీదికి పోతా. నువ్వు యాడికి పోతా ఒప్పో, ఇంకో పాలి ఇట్లా సాగు వార్త మాత్రం దేవద్దు. చాలు, ఒక అమ్మ ఏడిచిన ఏడుపు అయ్యా పోని. బతుకుని చూసి భయపడేటోళ్ళయ్యా ఇళ్ళు. యాడికన్నా పోయి బతకని. అది కాదే, ఇన్నేళ్ల సంధి నేను నోరెత్తలే. ఇయ్యాలిక మాట్లాడపెంచకయ్యా, వాణ్ణెల్లని అయ్యా ఎల్లని. సత్తిపల్లి మంగారెడ్డి అంటేనే గల్ఫ్, గల్ఫ్ అంటే సత్తిపల్లి మంగారెడ్డి. ఎలా పంపాలో, ఎక్కడికి పంపాలో నేను చూసుకుంటాను రాజా. అనా మావన్ పేరు రాజా కాదు, శివ. చూడు నల్ల రాజా, ఈ మంగారెడ్డి ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే రాజులైపోవాల్సిందే. నా అస్తభాష అలాంటిది. ఈ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో సింగిల్ హ్యాండ్తో 120,000 మందిని గల్ఫ్ దేశాలకు పంపించాను. ఈ చుట్టుపక్కల 36 మండలాల్లో ఎవరైనా ఇళ్ళు వాకిళ్ళు కట్టుకున్నారంటే ఈ మంగారెడ్డే కారణం. ఈ గ్రామాల్లో కనీసం సగం వీళ్ళకి మంగారెడ్డి నిలయం అని పేర్లు పెట్టుకోవాలి. నాకు పబ్లిసిటీ పిచ్చి లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఉంటే ప్రతి గ్రామానికి మంగారెడ్డి విగ్రహం ఒకటి ఉండాలి. వాస్తవం తమ్ముడు. అంటే బయట మీ గురించి బాగా గలీ చెప్తున్నారు. చూడు నల్ల రాజా, ఇది సొసైటీ. ఒక్కోసారి అంత పెద్ద మీదే మీద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ మీదే కామెంట్లు వస్తుంటాయి. ఆఫ్టర్ ఆల్ నేనెంత నల్లరాజా, 1976 అనుకుంటా,
నక్సలైట్ ఉద్యమం విపరీతంగా వస్తుంది. అప్పుడు కుర్రాళ్ళు ఉత్తేజితులై ఉద్రేకంతో ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ప్రతి పాట మనదిరా ఊరు మనది పాట మనది చుట్టి మనది కత్తి మనది పార మనది పలుకు మనది అని కుర్రాళ్ళంతా అడవులకు వెళ్తుంటే, వద్దుబాబు అడవుల కంటే ఎడారి బెటరు అని నేను ఉద్యోగాలు ఇప్పించి గెలుపు పంపించా. అది తప్పండి, మంగారెడ్డిని బ్యాట్ అంటారండి, కొన్ని కోట్లు పంపిస్తున్నారండి. ఎవరండి కారణం? ఈ మంగారెడ్డి కాదండి, అది బ్యాట్ అండి, అది సర్వీస్ కాదండి. అందుకేనే అలిగారండి. నాకు కోపం వచ్చిందండి, గ్రానైట్ షాప్ పెట్టుకున్నానండి. కానీ గవర్ రాజు లాంటి పిల్ల బ్రోకర్లు నా దగ్గరకు వచ్చి అన్నా నువ్వే దిక్కన్నా అన్నారండి. దుబాయ్, ఖతర్, సౌదీ ఇలాంటి దేశాల నుంచి షేకులు రాజులు నాకు ఫోన్ చేసి, అరే మంగారెడ్డి మీ జిల్లాలో కత్తు లాంటి కుర్రాళ్ళు ఉన్నారు, మా దగ్గర కట్టల కట్టల డబ్బులున్నాయి, మేము ఇస్తా ఉంటుంటే తప్పనిసరి ప్రజాసేవ కోసం దురదరాస్తున్నానండి. ఇది బ్యాట్ అండి, మరేంటండి అంటే బయట కొంచెం మోసం చేస్తారని చెప్పిరా. నువ్వుకుండ్రా సార్. ఇగో సార్ పైసలు. ఆడికి వెళ్ళినాక మళ్ళీ పర్షన్ కావు కదా. అదందుకో ఇది నా చెప్పు, ఇది నా చెంప. చిన్న తేడా వస్తే దీంతో ఇలా కొట్టు. గోరుట్లలో ఇంద్రాబసెక్కు, అది చల్లగా నిన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దింపుతుంది. పెద్ద విమానం, అక్కడ అందమైన ఆడపిల్లలు హ్యాపీగా నవ్వుతూ నిన్ను విమానం ఎక్కించుకుంటారు. ఆ విమానం 30,000 అడుగుల పైకెళ్ళిపోతుంది. దిగ్గానే ఎదురుగా ఏసీ కారు వస్తుంది. ఆ కారులో నిన్ను ఏసీ ఆఫీసుకు తీసుకెళ్తారు. వైకుంఠం అంతా వైకుంఠం, నీ ఎర చేతిలో వైకుంఠం. బీట్ బీట్ కవా, చక్కరమే బార్, ఇడ్లీమే సాంబార్. స్వర్గానికి వెళ్ళిపోతున్నావు, స్వర్గానికి దగ్గరలో ఉన్నావు, స్వర్గం చేరిపోతున్నావు. స్వర్గం వచ్చిందా? స్వర్గం వచ్చిందో నరకం వచ్చిందో తెలియదు, కానీ మనం దిగాల్సిన ఊరు వచ్చేసింది. అట్లనా? మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో కలవాలో దేవుడు అక్కడ రాసి పెట్టుకున్నాడు. మళ్ళీ లేకపోతే మళ్ళీ కొడతాం, దానికి ఏముంది. ఓకే భయ్యా. ఎయిటింగ్ హాల్ ఎక్కడక్క? అలా ముందుకెళ్ళి రైట్ తిరగాలమ్మా. ఆయ్, ఇదిగో అమ్మాయి, ఇలాంటి బట్టలు ఇక్కడ వేసుకోవద్దమ్మా. బుర్కా తెచ్చుకున్నానక్క. సరే. What is this? Sir, avi ma friend idi iskaramanar sir. Sir, ma this is illegal. Iskaramanar sir. Sir, Bashir. Sir, naam. Sir, sir, please sir, avi ma dakhal ghurfa. Yaar ingal legal drugs. Ma friend idi iskaramanar sir. Only sir. Sir, please sir. Yenda na yemindada? Papu vaadi telika mandule vadu ichinattunnadandi. Konni mandulu teyagoddu ikkadiki. Ikkadiki gasagasalu techina nerame. Papu veediki 20 ellu shiksha padutund anukunta. Ikkada ila entha mandu leyandi. మీకోసం ఎవరైనా వస్తారా? వస్తారండి, వెయిటింగ్ హాల్లో కూర్చుంటే వచ్చి కలుస్తారని బ్రోకర్ చెప్పిండు. వెయిటింగ్ హాలా? ఇలా వెళ్ళండి రైట్గా. ఓకే. మీరు హైదరాబాద్ ఫ్లైట్లో వచ్చిండు కదా? అవునండి. నేను అదే ఫ్లైట్లో వచ్చిన. అల్లమన్ కంపెనీలో? నేను అదే కంపెనీకి వచ్చిన. అమ్మయ్యా, సగం భయం పోయిందండి. మీది గోదావరి జిల్లానా? మీరు బలే కనిపెట్టేశారండి. మా దౌనాపురం దగ్గర సెకండ్ ఎయిట్ పల్లె అండి. మా నాన్న లారీ డ్రైవింగ్ చేసేయారండి. నేనంటే సాన ఇట్టం, కానీ యాక్సిడెంట్లో పోయారండి. ఈ గవర్నమెంట్ హైవేల మీద మనసామని నమ్మడం ఏంటండి? తాగేవాళ్ళంటే నాకు అసహ్యం అండి. కొంప తీసి మీరు కానీ తాగారు కదండి. మంచిదండి, పాపం మా అమ్మ చాలా ఏడ్చేదంటండి.
చచ్చిపోద్దనుకున్నారండి అందరూ, కానీ నేనున్నాను కదండి, అందుకే బతికింది. అమ్మ నన్ను అస్సలు పనిచేయనిచ్చేది కాదండి. అమ్మకి క్యాన్సర్ వచ్చిందండి, అదొకప్పుడు డబ్బున్న వాళ్ళకే వచ్చేదంట కదండి, ఈ మధ్యన అందరికీ వచ్చేస్తుందండి. మా మావయ్య మమ్మల్ని సేరదీసి ఇల్లమ్మి ఆసుపత్రిలో జాయిన్ చేశారండి. వైద్యానికి డబ్బులు బాగా కావాలంట కదండి, అందుకే నాకు వీసా తీసి నన్ను ఇక్కడికి పంపించారు. పని మనిషి ఉద్యోగం అండి, నెలకి 20,000 ఇస్తారంట. ఇంట్లో మాట్లాడుకోవడానికి ఫోన్ కూడా ఇస్తారంట. ఎక్కువ మాట్లాడుతున్నానండి. థ్యాంక్స్ అండి. ముందు బయట లక్ష్మి ఎవరు? నేనే. శివ? నేనే. రండి. తెలియజో. అయ్యో, నేను తీసుకెళ్తానండి. పర్లేదండి. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదండి. నాకు కూడా. మీరు పనిచేసే ఇల్లిదే? అయ్యో బాబోయ్, చాలా బాగుందండి ఇంత పెద్ద ఇల్లు. అస్సలాం వాలైకుం బాబా. సలాం అలైకుం సార్. వాలైకుం అస్సలాం. లక్ష్మి, నయా కద్దమ్మా. జీప్ జవ్వా సార్. పాస్పోర్ట్ నికాలో. ఏ పాస్పోర్ట్? ఏ నికాలో? ఇక్కడ ఇదే రూల్, బయటికి వెళ్ళాలంటే సార్ పర్మిషన్ ఉండాలి. ప్రయాణం బాగా జరిగిందా? మీ ఇల్లు చాలా బాగుందక్క. నేను నీలాగే పని మనిషిని. ఆవిడే అమ్మగారు. మామా, నయా కద్దమ్మా. సలాం. ఘర్ కా సారా కామ్ సమ్జా దేనా. ఓకే. డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టండి. ఇది సాలరీ అగ్రిమెంట్. నెలకి 600. 1000 అన్నారు కదా. ఇక్కడ కండిషన్స్ మాట్లాడాలనుకుంటే నీ ఖర్చు మీద వెళ్ళిపోతావు. పెట్టు. ఇప్పుడే వస్తాను. శివ, ఒక్క నిమిషం. నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు వస్తూ ఉండు. అమ్మ చేసింది. ఆఫీకెళ్ళం సారా.